రామ్ గారు హియర్ రామ్ గారు హియర్ సార్. రాజధరణ్ గారు ఎందుకు రాలేదు కార్యక్రమానికి? రాజధరణ్ గారు ఒక బయట ఒక ఇష్యూ నడుస్తున్నాను, పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆయన రాలేదండి. ఆయన కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందుల్లో ఉన్నారు. సో దానివల్ల నేను మేము అర్థం చేసుకున్నాం ఆయన అందుబాటులో లేరు కాబట్టి. మా ముందు సినిమా అనేది అందరి సినిమా ఇంటిమేట్ చేశాము. ఆయన హీ సపోజ్ టు సెండ్ మీ అ బైట్, ఒక వీడియో బైట్ కూడా పంపించాల్సింది ఉంది. సో దీనికి మేబీ ఆ మధ్యలో ఫోన్ ఒకటి మాకు అందుబాటులో రాకపోవడం వల్ల బయట రాలేదు, లేకపోతే ఆయన మాకు బయట ఒకటి పంపించారు. ఆయన పురుషోత్తముడనే భావిస్తున్నారా మీరు? ఆయన చేసిన పాత్ర 110% పురుషోత్తముడే అండి. పాత్ర పురుషోత్తముడు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్కి, మన పర్సనల్ ప్రాబ్లమ్కి సినిమాకి లింక్ పెట్టలేము. రామ్ గారు హియర్. యా యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరో లేకుండా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సి అండి, ఆయన ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు మనం దాని గురించి అందరికి ప్రపంచం అంతా తెలిసిన విషయం అని ఎందుకు రాలేకపోతున్నారు? అదో మన కుటుంబంలో ఒక వ్యక్తి ఒంట్లో బాగోపోతేనో, సరిగ్గా పని చేయలేకపోతున్నా, కుటుంబంలో మిగతా వ్యక్తులు సభ్యులు ఆ పని చేస్తారు. ఇంట్లో అమ్మ అన్నం ఉండట్లేదని మనం పస్తులు పడుకోం, నాన్న వండుతాడు, అక్క వండుతుంది. అలాగే ఈ రోజున రాజ్ హీరో గారు అందుబాటులో లేనప్పుడు హీరోయిన్ ఉన్నారు, మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు, నేనున్నాను, యాక్టర్స్ వచ్చారు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్స్ అ కంబైన్డ్ ప్రాజెక్ట్ అండి. ఒక మనిషి లేరు, ఉంటే బాగుండేది, ఆయన అందుబాటులో లేరు కాబట్టి. కానీ మేము ఆయన ఇచ్చిన ఆయన లేకపోయినా కూడా మాకున్న స్ఫూర్తితో ముందుకు వెళ్తాము. రమేష్ గారు, సో హీరో వల్ల మూవీ బిజినెస్ ఏమైనా మీకు లాస్ అయిందా, లేదంటే బాగానే జరుగుతుందని నమ్మకం ఉంది? చూడండి, రాజ్ తరుణ్ గారి వల్ల మన తెలుగు ప్రజలు చాలా మ్యాచ్యూర్డ్ అండి. తెలుగు ఆడియన్స్ వాళ్ళు ఒక మూవీ చూడడానికి వచ్చేటప్పుడు ఆ మూవీ కంటెంట్ చూస్తారు, ఆ మూవీలో పాత్రలు ఎవరు ఏమేమి ఎలా పోషిస్తున్నారు, వాళ్ళ యాక్టింగు, లోపల ఉన్న మ్యూజిక్, వాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ కాదు, ఒక ప్రొడ్యూసర్ కాదు, దీనిలో ఆల్రెడీ ఒక 2000-3000 మంది డైరెక్ట్ అందులో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ రక్తం వాళ్ళ చెమటలు ఉన్నాయని. అందుకని నేను ఆ పర్టికులర్లీ బిజినెస్ పరంగా ఏదవుతుంది అనేది అందరి చేతుల్లో ఉంది, దాని గురించి మేమేమి ఎక్కువ అంచనాలు గట్టా వేయట్లేదండి. మేము రిలీజ్కి ఆల్రెడీ రిలీజ్ వచ్చేసాము మనం 26th. బిజినెస్ మొత్తం అంతా దాని క్వాలిటీ మీద నడుస్తుందండి, మిగిలినవన్నీ దేవుడి చేతులు అండి. రమేష్.